DM. It's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ చూపించబోతున్నాను. అదేంటంటే విందు భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్. ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ వచ్చేసి మంగళగిరి ఆటో నగర్ దగ్గర ఉంటుంది. సో రీసెంట్గా ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మనకి బిర్యానీస్ ఉంటాయి, అలానే తందూరి ఐటమ్, చైనీస్, అండ్ ఇక్కడ స్పెషల్గా మనం చెప్పుకోవాలంటే ఇక్కడ వెజ్ మీల్స్ అయితే సూపర్గా ఉంటాయి అన్నారు. సో లోపలికి వెళ్ళి మనం ఫుడ్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ప్రజెంట్ ఇప్పుడైతే మీకు ఓవర్ వ్యూగా ఈ రెస్టారెంట్ బయట నుంచి చూపించేసి అవుట్లుక్, లోపలికి వెళ్ళి మనం ఇక్కడ ఫుడ్ని టేస్ట్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి విందు భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫుడ్ని టేస్ట్ చేద్దాం. సో చాలా రీసెంట్గా ఇక్కడ ఈ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో బయట ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఏంటంటే ఇది వెయిటింగ్ హాల్. ఇక్కడ కూర్చొని మా లోపల కనుక జనం ఎక్కువ ఉంటే బయట కూర్చొని ఇక్కడ వెయిటింగ్ హాల్. ఇప్పుడు మనం రెస్టారెంట్ లోపలికి వెళ్దాం. చూశారు కదా, ఇదే రెస్టారెంట్ మొత్తం. సో చాలా స్పేషియస్గా ఉంది రెస్టారెంట్. సో ఇక్కడ సిట్టింగ్ సెక్షన్ కూడా చాలా పెద్దది, చాలా ఎక్కువ మంది ఇక్కడ సిట్టింగ్ సెక్షన్లో కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా, ఇది వచ్చేసి మనకి మండీ స్టైల్లో మనం సిట్టింగ్ చేయాలంటే మనం మండీ స్టైల్లో కూర్చుంటాం కదా, సో ఆ సిట్టింగ్ స్టైల్ ఇది. అలానే ఇక్కడ మనకి ప్రైవేట్గా కూడా మనం ఫుడ్ని టేస్ట్ చేయాలంటే ఒక ఫ్యామిలీగా ఇక్కడ మనం కూర్చోవచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా సరే అక్కడ కూర్చోవచ్చు. సో ఇది వచ్చేసి 2 కౌంటర్స్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ 4 ప్రైవేట్ సిట్టింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక ఫ్యామిలీ రెస్టారెంట్ మొత్తం అయితే ఇలా ఉంటుంది. సో ఓవర్ వ్యూ ఇప్పుడు చూపించాను. ఇప్పుడు మనం కూర్చొని ఫుడ్ని టేస్ట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన కుండ బిర్యానీ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ కుండ బిర్యానీని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఇప్పుడు మనకి బిర్యానీ అనేది ప్లేట్లో సర్వ్ చేస్తున్నారు. వావ్, సో వేడివేడిగా మంచి చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇప్పుడు మనకి రెడీ అయింది. పర్లేదు బ్రదర్, స్పూన్తో తీసేసాక. బిర్యానీ అరోమా అయితే సూపర్గా ఉంది. సో పొగలు పొగలు వస్తూ చాలా వేడిగా ఉంది. ముందు టేస్ట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందు కుండలో మనకి ప్రిపేర్ చేసిన చికెన్ దమ్ బిర్యానీ అనేది మన ముందు ఉంది. సో లెట్స్ టేస్ట్ దిస్. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం బిర్యానీ చూసుకుంటే క్వాంటిటీ అయితే చాలా ఉంది. సో ఇక్కడ చూసారు కదా, ఈజీగా ఇద్దరు తినచ్చు ఈ బిర్యానీ అనేది. సో మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఇక్కడ విందు భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్లో మనకి ఈ కుండ బిర్యానీ అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు మనం ఈ బిర్యానీని టేస్ట్ చేద్దాం. సో ఇంకో ప్లేట్లోకి కొంచెం తీసుకొని ఆ ప్లేట్లో ఇప్పుడు మనం బిర్యానీ అనేది టేస్ట్ చేద్దాం. సో ఒకేసారి ఎంత మనం తినలేం కాబట్టి. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు ఈ బిర్యానీని మనం ఈ ప్లేట్లో మన ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో వేడి బిర్యానీ అయితే చాలా వేడిగా ఉంది. సో కొంచెం బిర్యానీ అండ్ సమ్ చికెన్ పీసెస్ వేసుకుందాం. క్వాంటిటీ ఎంత ఉందో చూపించడం కోసం కుండలో ఉన్న రైస్ అంతా ప్లేట్లో వేయించేసాను. సో క్వాంటిటీ ఎంత చూశారు కదా, క్వాంటిటీ ఎంత ఉందో. ఇప్పుడు మనం ఈ బిర్యానీని టేస్ట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బిర్యానీని టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఈ బిర్యానీతో పాటు మనకి కట్ట అండ్ షేర్వా ఉంది అండ్ గోంగూర పచ్చడి, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇవి కూడా ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బిర్యానీ లుకింగ్ అనేది చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఈ బిర్యానీని టేస్ట్ చేద్దాం. బిర్యానీ అనేది మంచి స్పైసీగా ఉంది. సో మీరు కనుక స్పైసీగా బిర్యానీని టేస్ట్ చేయాలనుకుంటే ఈ విందు భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది టేస్ట్ చేయండి. ఈ బిర్యానీతో పాటు మనకి కొంచెం గ్రేవీ కూడా ఉంది అందులో. సో ఆ గ్రేవీతో ఇప్పుడు మనం బిర్యానీని తిందాం. సో మనకి బిర్యానీతో పాటు వచ్చిన గ్రేవీ ఏదైతే ఉందో, గ్రేవీతో కూడా బిర్యానీ సూపర్గా ఉంది, ఫ్యాంటాస్టిక్ ఉంది. బిర్యానీ మటుకి చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా మంగళగిరి వచ్చినప్పుడు ఇక్కడ విందు భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్లో ఈ కుండ బిర్యానీ డెఫినెట్గా ట్రై చేయండి. ఒక పీస్ని కూడా టేస్ట్ చేద్దాం. సో చాలా చాలా వేడిగా ఉంది. ఈ బిర్యానీలో మనకి చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. చికెన్ పీస్ కూడా ఆ మసాలాస్ ఏవైతే ఉన్నాయో ఆ మసాలాస్ అన్నీ ఆ చికెన్ పీస్కి చాలా బాగా పట్టినాయి. సో టేస్ట్ మరి చాలా బాగుంది. ముందు వేడిగా ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి షేర్వా ఉందని చెప్పాం కదా, ఇప్పుడు మనం ఈ షేర్వాతో కూడా ఈ బిర్యానీని టేస్ట్ చేద్దాం. షేర్వాతో కూడా బిర్యానీ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మనం ఈ బిర్యానీలో కట్ట కూడా కలుపుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో.
ఈ బిర్యానీలో కట్ట కూడా టేస్ట్ చాలా బాగుంది. సో ఈ విందు భోజన ఫ్యామిలీ రెస్టారెంట్లో మనకి బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ రెండు ఉంటాయి. సో ఇందాక ఫస్ట్ మేము చూపించినట్టే ఇక్కడ మనకి వెజ్ మీల్స్ అవైలబుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి. సో మనకి ఫ్యామిలీ కాంబోస్ ఉన్నాయి, జనరల్గా మనకి బిర్యానీస్ కావాలంటే బిర్యానీస్ ఉన్నాయి. సో ఇక్కడ నా ముందున్న బిర్యానీ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ముందు ఈ బిర్యానీని కంప్లీట్ చేసిన తర్వాత ఒకేసారి అప్పుడు మాట్లాడతాను. సో బిర్యానీ అయితే చాలా హాట్ హాట్గా అండ్ చాలా స్పైసీగా ఉంది. సో నాకు చెమటలు కూడా పడుతుంది. సో స్పైసీనెస్ అనేది చాలా ఉంది. సో మీరు కనుక స్పైసీ స్పైసీగా బిర్యానీస్ టేస్ట్ చేయాలనుకుంటే ఈ విందు భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ బిర్యానీస్ని అయితే టేస్ట్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఈ బిర్యానీని అన్నింటిని కంప్లీట్ చేసేసి ఒకేసారి మీతో మాట్లాడతాను. సో లెట్స్ కంప్లీట్ దిస్ బిర్యానీ. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి విందు భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్లో వెజ్ మీల్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ మనకి వెజ్ మీల్స్ వచ్చేసి ఈ ఐటమ్స్ అనేవి ఉంటాయి. సో సుమారు ఒక 15+ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఫుల్గా అన్లిమిటెడ్ 120 రూపీస్. 120 రూపీస్కి మనకి అన్లిమిటెడ్గా ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకి వెజ్ మీల్స్లో అవైలబుల్గా ఉండే ఐటమ్స్ ఏంటో చెప్తాను. ఇది వచ్చేసి పరమాన్నం, అలానే పులిహోర, క్యాబేజీ ఫ్రై, సొరకాయ పచ్చడి, పప్పు, బెండకాయ పులుసు. అండ్ ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ పొడులు ఉన్నాయి. సో ఇది వచ్చేసి కందిపొడి, వచ్చేసి కారపొడి. ఇక్కడ మనకి రసం, సాంబార్ అండ్ పెరుగు, వీటితో పాటు ఒక బాటిల్ కూడా ఇస్తారు మనకి. సో ఇక్కడ ఈ ఐటమ్స్ వచ్చేసి మనకి 120 రూపీస్, ఫుల్గా అన్లిమిటెడ్, మనకి ఎంత కావాలంటే అంత తినచ్చు. సో మీరు కనుక విందు భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్కి వస్తే ఇక్కడ ఈ వెజ్ మీల్స్ని కూడా ట్రై చేయండి. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శేఖర్, విందు భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ కొత్తగా అయితే రెస్టారెంట్ ఓపెన్ చేసాము. ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి ఇండియన్, సౌత్ ఇండియన్, సౌత్ ఇండియన్ మీల్స్ ఉంటుంది. మీల్స్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా తందూరి ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉంటాయి. తందూరి వచ్చేసి తందూరి చికెన్, చికెన్ టిక్కా, రేస్మి టిక్కా, మలాయ్ టిక్కా, తంగిడి కబాబ్స్, ఇంకా చాలా వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా చైనీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి. చైనీస్ వచ్చేసి చైనీస్లో సూప్స్, స్టార్టర్స్ అన్నీ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మన చెఫ్స్ వచ్చేసి అందరూ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్. బట్ మన స్పెషల్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చేసిన చెఫ్స్ని మాత్రమే మనం తీసుకుంటాం. ఇక్కడ మా దగ్గర బిర్యానీస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఉంటాయి. చికెన్ బిర్యానీ వచ్చి హైదరాబాద్ దమ్ బిర్యానీ. బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీలో వెరైటీస్ కూడా ఉన్నాయి. అందులో చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ స్పెషల్ చికెన్ బిర్యానీ, వింగ్స్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, ఇలాంటివి చాలా ఐటమ్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. ఎస్పెషల్లీ మా దగ్గర కుండ బిర్యానీ ఉంటుంది. ఇందులో చికెన్, మటన్ రెండు ఉంటాయి. ఇందులో స్పెషల్ వచ్చేసి VIP మట్కా బిర్యానీ. ఇందులో చికెన్, మటన్ రెండు ఉంటాయి. మా దగ్గర చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా మెనూ పెంచబోతున్నాము. మీరు తప్పకుండా విజిట్ చేయండి, టేస్ట్ చూస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ విందు భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్లో ఇప్పుడు ఫుడ్ని టేస్ట్ చేసాం. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని ఇంతకు ముందే నేను టేస్ట్ చేశాను. సో అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఈరోజు స్పెషల్గా నేను కుండ బిర్యానీ టేస్ట్ చేశాను. ఆ కుండ బిర్యానీ అయితే చాలా బాగుంది. కుండ బిర్యానీలో కూడా బోత్ చికెన్ అండ్ మటన్ 2 వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి. ఈ కుండ బిర్యానీలో కూడా మనం ఎస్పెషల్గా VIP మట్కా బిర్యానీ అని ఉంటుంది. ఈ VIP మట్కా బిర్యానీలు ఏంటంటే మనకి ఒక పాట్లో ఒక లేయర్ చికెన్ ఉంటుంది, ఆ పైన రైస్ ఐటమ్ వచ్చేసింది, ఒక లేయర్ మొత్తం రైస్ ఉంటుంది, దానిపైన మళ్ళీ మటన్ వేసి దానిపైన మళ్ళీ రైస్ ఐటమ్తో కవర్ చేసి మనకి ఆ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తారు. సో బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళ నెంబర్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అరౌండ్ మంగళగిరి 1-2 కిలోమీటర్స్ ఉంటే వీళ్ళు మనకి హోమ్ డెలివరీ కూడా చేస్తారు. సో ఈ వెరీ రీసెంట్గానే వీళ్ళు స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా అప్లై చేశారు. సో అది నెక్స్ట్ మంత్ నుంచి మనకి స్విగ్గీ అండ్ జొమాటోలో వీళ్ళు అవైలబుల్గా ఉంటారు, విందు భోజనం ఫ్యామిలీ రెస్టారెంట్ వాళ్ళు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీకు తెలిసిన బెస్ట్ ఫుడ్ ప్లేసెస్, రెస్టారెంట్ రివ్యూస్ అండ్ మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నా వాట్సాప్ నెంబర్ 9985710466 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.